గ్రీన్ ఇండియా లో యంగ్ హీరో నిఖిల్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య పాల్గొని మొక్కలు నటారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సెలబ్రిటీలు క్రీడాకారులు సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ స్వీకరించి మొక్కలు నాటి మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్ లో నామినేట్ చేస్తున్నారు ఈ ఛాలెంజ్ లో భాగంగా విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించారు హీరో నిఖిల్ మంగళవారం ఆయన గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహ సముదాయంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా బాగుంది మనం స్టాలిన్ సినిమాలో చూసాం ఒకరు ముగ్గురికి సహాయం చేయాలని అదే విధంగా ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయాలనే విధంగా ఈ కార్యక్రమం చాలా వినూత్నంగా ఉంది గతంలో కూడా సీట్ గణేష్ పేరు మీద పర్యావరణ పరిరక్షణ కోసం తాను కర్తవ్యాన్ని నిర్వహించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం సంతోషాన్ని చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు పోతుంది ఈ ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలి అందుకోసం నేను నా నూతన చిత్రం పద్దెనిమిది పేజీలు చిత్ర బృందం సభ్యులకు అదేవిధంగా హీరోయిన్ అనుపమా పరమేశ్వర కరణ్ అవికా గోర్ కలర్ స్వాతిలకు ఈ గ్రీన్ ఇండియా ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నానని తెలిపారు ఇక హీరో సుశాంత్ విశ్రణ ఛాలెంజ్ ను స్వీకరించిన నటి ఐశ్వర్య రాజేష్ కౌసల్య కృష్ణమూర్తి వరల్డ్ ఫేమస్ లవ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్ మంగళవారం హైదరాబాద్ మాదాపూర్ లో మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ లో భాగమయ్యారు మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యం రోజు రోజుకి పట్టణాలలో పచ్చదనం తగ్గిపోతుంది కాబట్టి అందరం బాధ్యతగా మొక్కలు నాటి మనం పీల్చుకునే ఆక్సిజన్ ను మనమే పెంచుకోవాలి ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు ఈ ఛాలెంజ్ లో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది ఈ ఛాలెంజ్ ఇదే విధంగా కొనసాగాలని కోరుతూ నా అభిమానులు స్నేహితులు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి ఆ ఫోటోలను పంపిస్తే వాటిని నేను షేర్ చేస్తానని తెలిపారు